Karnataka Cine Industry Pai IT Dadalu Kalakalam Reptunai. Telavar Jamanunche, Kannada Cine Pramukula Illapai Sodal Zerutunai. Producer Rockline Venkatesh, Vijay, Jayanato Patu, Hero Lucy RajKumar, Punith Raj Kumar, Sudeep, KG of Fame, Yesh Illalonu, Tanikil Chepatunaru. Karnataka, Gova Adikarluto Kalsi, Rendu Brundalga Air Padi, Tanikil Chestunatlu Telestondi. Kaidyam Sanik Samaninchi Marini Buralu Mariputa, Narendra and the Saru, Narendra Isari, IT Adikar Lukanada, Cine Industry Pai Drusti Sarinchinet Telusoni, Purti Buralenti. Prasanna Kannada Cine Industry Chiritulo, Motor Sarga, Iroju, Bari Etna, IT Dadlu, Churcheskunai, Dadapu, Aravai, Pranta, Lonte, Cine Industry Lokamukulu, Producer Lendachu, Hero Lendachu, Vilak Samaninchina, Office Lu, Bandulu, or Sostalalu, Sobrahalu, Vinari, Tanikil Penakuda. Rondonaman the staff though, IT Adikarlu, Dadl Mirvention of Governor Vidi for Kannada industry, Prochina industry on the Kara, Hitl Dakuale, Dote, benefits Takuntai, business Takuntun and a Martle Pru into Sundakani, Gataoka Sothrano, China Marpu, Allah, Kannada industry by IT Adikarlu, Sarin Chanan, Manam clear Gartan Jeskochu, Rondwell Padimdo, Chala Cinema retired Apuki, Bariga. Business target upadki, the overseas business target upadki, IT department drishtimottam veetipai veelapaina sarinchindi Kannada industry sarinchindi cheppi manaki spashtanga ardham avutundi. Aithe ivela dadapu 200 mandi IT staff 8 mandi adhikarul netrutvallo Karnataka Gova ki chendina IT department heads indulo palgoni పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద హీరోలు ఎవర్ని కూడా వదులుకుంటా అందరిలపైన కూడా దాడి చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా పెద్ద ప్రొడ్యూసర్లు సిఆర్ మనోహర్ ఉండొచ్చు జయన్న రాక్లైన్ వెంకటేష్ అందరికీ సుపరిచితుడే ఈ బ్యానర్ తెలుగులోను హిందీలోను అలాగే కన్నడలోను సినిమాలు చేస్తూ ఉంటాడు రాక్లైన్ వెంకటేష్ ఆయన ఇంటి పైన ఆయన ఆఫీస్ పైన ఆ తర్వాత విజయ్ కరంగ కిరగందూర్ అని కేజీఎఫ్ ఇటీవల కాలంలో పెద్ద హిట్ అయిన ఒక సినిమా కేజీఎఫ్ అందరికి తెలిసిందే ఆ సినిమా ప్రొడ్యూసర్ దాంతో పాటు ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన కార్తిక్ గౌడ అతని ఇంటి పైన కూడా ప్రత్యేకంగా ఐటీ దాడులు జరుగుతున్నాయి ఒక భారీ ఎత్తున ఉదయం 6 గంటలకే ఐటీ అధికారులందరూ కూడా 8 మంది టీంలుగా విడిపోయి 60 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ కొనసాగుతున్నాయి చాలా వరకు డాక్యుమెంట్స్ ని వాళ్ళందరూ కూడా సీజ్ చేశారని తెలుస్తుంది వాళ్ళని అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు ఎవరిని బయటికి వెళ్ళనివ్వట్లేదు బయట వాళ్ళు లోపల రానివ్వట్లేదు ఇది ప్రాసెస్ అయితే ఇందులో ప్రత్యేకంగా హీరోల విషయానికి వస్తే హీరో సుదీప్ అందరికీ సుపరిచితుడే అతని ఇంటి పైన అలాగే యష్ కేజీఎఫ్ హీరో యష్ కత్రి గుప్పెలో ఉండే కేజీఎఫ్ హీరో యష్ ఇంట్లో ఇంటి పైన కూడా అలాగే శివరాజ్ కుమార్ రాజ్ కుమార్ తరయులు శివరాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ వీళ్ళిద్దరి ఇంటి పైన కూడా ఐటీ రైడ్లు జరుగుతున్నాయి ఒక్కసారిగా అందరి దృష్టి కూడా ఇప్పుడు ఈ దీనిపై సారింది ఎందుకంటే చరిత్రలోనే మొదటి చెప్పినట్టు కన్నడ సినీ చరిత్రలోనే ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగడం వాళ్ళు కూడా చెప్తున్న కారణాలు అయితే చిన్నవిగా లేవు అంటే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న కొన్ని అనుమానాలు అయితే ఏముందాయో అవి ఒకవేళ హవాలా డబ్బు ఏమైనా చేతులు మారుతున్నాయా ఇండస్ట్రీ నుంచి అనేది ఒకటి రెండోది చాలా ఏళ్ల నుంచి అడుగుతున్నా కూడా చాలా మంది హీరో గానీ ప్రొడ్యూసర్లు గానీ తక్కువ మొత్తం ఇన్కమ్ చూపించి కట్టట్లేదు ట్యాక్స్ అనేది ఒకటి చెప్తున్నారు బ్లాక్ మనీని వైట్ గా కన్వర్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నా అని చెప్పి ఐటీ అధికారులు చెప్తున్నారు ప్రసన్న ఏదైనా సరే ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడి నుంచి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా బయటకు వచ్చి అయితే ఏమీ పూర్తి వివరాలు చెప్పలేదు సో ఇవి చూస్తూ ఉంటే మధ్యాహ్నం పోస్టులు అని చెప్పి 2-3 గంటల వరకు కూడా ఇవన్నీ కూడా దాడులు కొనసాగే అవకాశాలు తెలుసుకుంటున్నాను రైట్ నరేంద్ర థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్